పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఆఫ్ సిగరెట్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నేను లెఫ్టినెంట్ కర్నల్ మోహన్ లాల్. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఒక పసిబిడ్డ కూడా చెప్తుంది ఈ వాఘా బార్డర్ గురించి. అవును, ఈ సరిహద్దుల ద్వారాల గురించి అందరికీ బాగానే తెలుసుంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా పదాతి దళంతో జరిగే పరేడ్. ప్రతిరోజు తెరిచి మూసే ఈ ద్వారాలకు అవతల వైపే పాకిస్తాన్ ఉంది. స్వాతంత్రం దొరికిన ఈ జనం ఆనందంతో, సంతోషంతో ఆకాశం వైపు చేతులు ఎత్తినప్పుడే కొన్ని విషయాలు అర్థమయ్యాయి, వీరు మోసపోయారు అని. అది ఏమిటంటే ఈ విభజన. దీని ఫలితంగానే నేటికి రక్తం ఏర్లై పారుతోంది. ఏ హద్దులు లేకుండా, తెరిచేందుకు మూసేందుకు ద్వారాలు లేకుండా ఓ తెల్ల గీత గీసి తన ఉనికిని చాటకుండా ఉండేదే కాశ్మీర్. ఇక్కడ వర్షంలోనూ మంచులోనూ చల్లటి గాలిలోనూ కులమత భేదాలు లేకుండా భారతదేశం అనే ఒకే ఒక భావనను మనసులో ఉంచుకొని పూజ చేసేవారు. మన కోసం మన దేశ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండేవారు వీరు. లైన్ ఆఫ్ కంట్రీ, కంటికి కనపడని ఆ ఎర్ర గీతకి ఇరువైపులా ఆ గీత చెరిగిపోయుండొచ్చు, చెరగకపోయుండొచ్చు. దేశం మీదున్న భక్తితో అక్కడ కాపలా కాసిన వీరులు. కొన్ని ప్రదేశాల్లో ఆయుధాలు కానీ లేదా వీరులు కానీ ఎక్కువ మంది అక్కడ ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రదేశాల్లో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఆ ముళ్ల కంచెకి ఇరువైపులు ఆ కంచె ద్వారా రెండు భాగాలుగా వేరు చేయబడిన, అతడు శత్రువే అయినా అతనితో సన్నిహితంగా బ్రతికిన ఒక వీరుడి కథ. ఇదే విధంగా మనం తెలుసుకోవలసిన ఇంకొక వీరుడి కథే ఇది. ఏంట్రా ఈరోజు కూడా క్రికెటేనా? ఓయ్ చాలా ఆపండయ్యా. బక్కడి पागल हो गया क्या? क्या हो रहा उधर? बकड़ी लोप लिख रहा। कुछ तो बोल साले। अरे रास्कल। अबे पाकिस्तानी हम पे गोली क्यों चला रहा है? उसको ऊपर से हुक्म नहीं मिला है क्या? अबे तेरी मैं लेता हूं। रे బకాడి తన బంకర్ మీద కూడా ఫైరింగ్ చేస్తున్నారా? ఏదైనా సమస్య? तू ठीक तो है? आवाज दे। 2 రోజులు ఉండుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు मान लिया भाई, अभी मान लिया तेरे को। उड़ा दो सालों को। काल छिपा रही। मुशर्रफ, सुनाई नहीं देता क्या? చనిపోయి 1 వారమైంది. నిన్న రేషన్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళు పోయిన వారం బ్యాగును పికప్ చేసుకోలేదని అనుమానం వచ్చి వెళ్ళినప్పుడే వాళ్ళకి తెలిసింది. గత 1.5 yearsగా పికెట్ 43లో చనిపోతున్న 3వ వ్యక్తి ఇది. ఇది కన్ఫర్మ్ రా. ఆపోజిట్ నుంచి వస్తున్న పాకిస్తాన్ బంకర్లో మారి వస్తున్న రేంజెస్ పనే ఇది. పిచ్చోడ్లో మాట్లాడగరా. ఓ బంకర్లో ఒంటరిగా ఉన్న పాక్ రేంజెస్ దగ్గర ఇవన్నీ చేయగలమా? మొదటి సర్వనాన్ని మర్చిపోయావా? వాడికి ఏం జరిగిందో తెలుసుగా. ఫైరింగ్ రేంజ్లో సియో సాబే వాడి దగ్గర ఓడిపోయారు. వీళ్ళు మిలిటెన్స్. నాకు తెలిసి వాళ్ళు తప్పకుండా 5-6 ఉంటారు. బాడీ తీసుకోవడానికి వెళ్ళిన టీంతో పాటు మన జేసీ శర్మ సార్ ఇద్దరూ ఉన్నారు. కాళ్ళకి చేతులకి ఒక్క గోరు కూడా లేదని వాళ్ళు చెప్పారు. అతను చనిపోయిన తర్వాతే అతని తలని తీసి ఫ్లాస్ మాస్క్ లో పెట్టారు. వాడేం చేసి ఉంటాడు? బాగా నిద్రపోయి ఉంటాడు. వాడు బేస్ క్యాంప్లో హోల్డ్ చేసుంటే కూడా బాగుండేది. శరవణన్ ప్రాణాలతో ఉండేవాడు. అభిజిత్ సింగ్, షార్వన్ జైస్వాల్, ఇంకా శరవణన్. మరి పికెట్ 43కి తర్వాత పోస్టింగ్? హరియనా, మీరు సీఓ సాబ్తో మాట్లాడండి. నెక్స్ట్ వీక్ రిజిస్టర్ ఆఫీస్కి అన్నీ సిద్ధం చేసుకున్నారు కదా. ఈసారి గనక మీరు వెళ్ళలేదంటే ఖచ్చితంగా లక్ష్మి పెళ్లి చేసేస్తారు. మీరు తోడు లేకపోతే అక్క ఒక్కరే ఏమీ చేయలేరు. హరియనా, పికెట్ 43లో పోస్టింగ్ దొరికిందంటే కనీసం 6 నెలల దాకా మీకు లీవ్ దొరకదు. అది మాత్రమే కాకుండా ఊర్లో అన్ని సమస్యలు ఉన్నప్పుడు ఏ ధైర్యంతో హరియనా? రే హరి, నిన్ను ఎక్కడల్లా వెతికేది? సిఇఓ సాబ్ నేను పిలుస్తున్నారు, త్వరగా వెళ్ళు. అన్నా, మీరు వెళ్ళండి. నిజమేంటో చెప్పండి. ఆయన మన ఊరు ఆయనే కదా, అర్థం చేసుకుంటారు. లేదు, నాకు అర్థం కావట్లేదు. ఈ పికెట్ 43లో పోస్టింగ్ అయ్యేటప్పుడు అందరూ ఇలాంటి సాకులే చెప్తారు, పెళ్ళి, చావు, కార్యం అని. నేనేమీ చేయలేను. ఇప్పటికే తెలుగోళ్ల మీద పార్షియల్గా ఉన్నానని అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు. నీ లీవ్ని గనక నేను ఇప్పుడు శాంక్షన్ చేస్తే నన్ను ప్రశ్నించే వాళ్ళకి నేను సమాధానాలు చెప్తూనే ఉంటాను. సార్, ఇది ఆల్రెడీ శాంక్షన్ అయిన లీవేగా. అది కాక ఊళ్ళో కొన్ని సమస్యలున్నాయి. వచ్చే సోమవారం మా ఊరు రిజిస్టర్ ఆఫీస్లో నేను లేకపోతే ఆ తర్వాత ఈ పెళ్లి జరగనే జరగదు సార్. రే, ఒక సైనికుడికి వచ్చే డ్యూటీ కాల్ వల్ల వాడికి పెళ్లి జరిగినా సరే జరగకపోయినా సరే నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి నించుని ఏం చెప్పినా నాకేం వినిపించదు సార్. నాకు వేరే దారి లేదు హరి, నీ లీవ్ని క్యాన్సిల్ చేయాల్సిందే సార్. రే, నువ్వు 4 రోజులు బ్రిగేడ్ కమాండర్ ఇంట్లో మొక్కలకి నీళ్లు పోసినా, కమాండింగ్ ఆఫీసర్ ఫ్యామిలీ శ్రీనగర్కి వెకేషన్కి వచ్చినప్పుడు నువ్వు ప్రొటెక్షన్కి వెళ్ళినా కూడా నువ్వు ఒక మంచి సైనికుడివి అవ్వలేవు. ఇప్పటికే అందరూ ఇక్కడ అనుకుంటున్నారు నువ్వు పిరికోడివి అని. ఇట్స్ ఎట్ అ టైమ్ ఆఫ్ క్రైసిస్ దట్ యు ప్రూవ్ ద సోల్జర్ ఇన్ యూ. నౌ స్టాప్ బీయింగ్ ఎ వింప్ అండ్ గెట్ రెడీ టు లీవ్. ఈసారి నీతో బకాడి ఉంటుంది. అయ్యో సార్, అదంతా నాకు అలవాట్లేదే. అది కాదు, మన క్యాంప్లో ఎంతో టాలెంట్ ఉన్న స్నిఫర్ డాగ్ బకాడి ద ల్యాబ్. ఎస్ సార్. హరి, అక్కడ రెగ్యులర్గా ఎప్పుడూ ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది, అందుకే అది పికెట్ 43. బీ అలర్ట్ అండ్ స్టే అలైవ్. ఓకేరా, నువ్వు ప్రాణాలతో ఉంటే కలుద్దాం. ఏంటి పురా నీ ఎబ్బో. రే, నా స్లీపింగ్ బ్యాగ్ ఇవ్వరా. ఇదిగో పట్టుకో. వెళ్దామా? రా, ఇక మీదట మన ఇద్దరమే. కథ చెప్పదా హిమ పర్వతమే తన చెంతనే నుదిగితే పచ్చని పైరే ఊసులు చెప్పే సంధ్యా అతను చనిపోయిన తర్వాతే అతని తలని తీసి ఫ్లాస్ మాస్క్లో పెట్టారు. Wicket 43 calling base. Wicket 43 calling base. Wicket 40. Bakadi. వాకి తీసుకురారా. Walkie! Go back. Utterly cool job. Hurry from picket 43. Hurry from picket 43. Hello? Picket 43 calling base. Base, come in. Bakadi, akadu na towel tisra. Ivo, good boy. Lopadagala. हेलो पिकेट 43, हेलो पिकेट 43, हेलो पिकेट 43। अल्फा 4 कंट्रोल, पिकेट 43 हेवी फायरिंग ओवर। आई एम सॉरी सर, एक्सक्यूज చెప్పడానికి ఎన్నో విషయాలు ఉంటాయి। As far as I am concerned, Hari is my boy and he is fighting it alone. It's my moral responsibility to protect him. I can't wait any longer. Sir, line party. मुझे कुछ नहीं पता है। Get the bloody lines clear. Fast. I want to speak to him. Amin, sir, get your bloody troops ready and move out fast. Vadike em kaakodadu. Sir, sir, move. Roger, sir. We are moving. बैठना नीचे, हाँ? नीचे बैठ रहे। क्या हुआ भाई? अरे बैठना। चलता है भाई? हाँ? बैठ। पागल है, खोल के घूम रहा है। अरे हुआ क्या भाई? हाँ? अरे उधर एक टीम में हिंदुस्तानी फौजी है, गोली मार देगा। तुम उसका माँ को जानते है? नहीं तो तुमको कैसा मालूम हुआ राम? ये ऐसा नहीं बोलने का भाई। कितना दिन हो गया तुमको इधर? 8 महीना। अभी तक तो नहीं मारा ना? हा? अरे शादी में आया क्या तू? मूड हो गया तो बीच बीच में गोली मारते रहना, ठीक है? समझ गया? समझ गया भाई। हाँ। अभी गाड़ी तुम्हारा नीचे इंतजार करता है और घर में बीवी। तुम जाओ। खुदा हाफिज। अरे नीचे बैठ। अब तक उसका शक्ल भी नहीं देखा मैंने। बीच बीच में गोली मारते रहना, मतलब दबा के रखना। हरामी हिंदुस्तानी, छोड़ना नहीं इनको, समझ गया? ठीक है, समझ गया। खुदाफिज। लो इट्रा क्या बोलेगा? ड्यूटी आई वेल्लेटप्पुडु कूडा एंत पोगरुंदो चूडु वेल्ली चावरा इप्पुडु कोत्तगा वच्चिनोडु एलांटोडो तेलियट्लेदे తడకలని వాడి దగ్గర వద్దు. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళినోడు మనల్ని ఒక్క రాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదు. వీడు కూడా అంతే, నీకే అర్థమవుతుందిలే. ఇప్పుడు వచ్చినవాడు వాడిని మించినోడై ఉంటాడు. హలో సార్, వాడిని ఎలా చూస్తుంటే గనక ఆకలితో చావాల్సిందే. వాళ్ళ రేషన్ వచ్చే రోజు రండి, వెళ్దాం. రమ్మంటున్నానా? ఎన్నిసార్లు మనం ఇటువైపు వచ్చాం, నీకింకా నీళ్ళ మీద భయం పోలేదా? నిన్ను ఆర్మీలో సెలెక్ట్ చేశారు చూడు, వాళ్ళ నాన్న. என்னால் நினைச்சூட பார்க்க முடியாது, தன்னந்தனியா இந்த மலை மேல இன்னும் இவன் உயிரோட இருக்கிறதே பெரிய விஷயம். தனியே அவன் தனியொன்னும் இல்ல, அவன் கூட பட்டியுண்டு, பத்தாளுட பலம் செய்யும். டேய், நான் இன்னும் சொல்லாத, அவன் காதல் பட்ட அவ்வளவுதான். அவன் பேரு ஹவில்தார் மக்காடி. బేస్ క్యాంప్ నుంచి లెటర్ వచ్చింది, దీన్ని ఓపెన్ చేయకుండా లోపల ఏముందో మనకి తెలియదంట్రా. లీవ్ నాట్ శాంక్షన్డ్. నీ ఐటమ్ లోపల ఉందిలే. రూలెట్ గేమ్ లాగా అలా తిప్పుతూ ఉండాల్సిందే, లక్ ఉంటే లైన్ దొరుకుతుంది. మణేనా? హలో హలో మణేనా? హలో నేనే, హరి. హలో ఎవరు? హరి హరి పికెట్ 43. హరి చెప్పు. అది ఊరు నుంచి అమ్మ పంపించిన లెటర్, అక్కడ ఏదైనా ఉందా? అదేమి ఇక్కడికి రాలేదురా, నీకు సిఓ సాబ్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది, దాన్ని పంపించేసామే. ఓ అది దొరికింది. ప్రస్తుతానికి నువ్వు అక్కడే కొండ మీద ఉండని, లీవ్ సంగతి తర్వాత చూద్దామని చాలా స్పష్టంగా రాశారు. మావాడు ఆ రోజే నాతో చెప్పాడు, అక్కడికి వెళ్తే అంత ఈజీగా లీవ్ దొరకదురా అని. నువ్వు చాలా అదృష్టం చేసుకున్నాడివి, ఇక్కడ బేస్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నావురా. నీకు తెలిసే ఛాన్స్ లేదు, ఇక్కడ పోయిన వారం ముగ్గురు పోయారా, అందులో మేజర్ ముకుందన్ సారు ఒకరు. అయ్యో ముకుందన్ సారా? తర్వాత ఏమైంది? ఏమవుతుంది, అందరూ గుంపుగా నించుని సెల్యూట్ చేసి పంపించేశారు. అయ్యో, ఆయనకి 3 ఏళ్ల పాప కూడా ఉందే. మన జీవితం ఇంతే కదా మనీయన్నా, ముకుందన్ సార్ లాగా ఇవాళ ఉంటాం రేపు ఉండం. ఎందుకైనా నువ్వు జాగ్రత్తగా ఉండు హరి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇంతకు ముందు ఉన్నవాడు వెళ్ళిపోయాడు, కానీ కొత్తగా ఒకడు వచ్చాడు. వాడిని చూస్తే ఒక టైప్లో ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాను. ఆ బంకర్ ముందు దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. ఇంతకు ముందు ఇక్కడ ఎప్పుడు చూసినా ఫైరింగ్ జరిగేది. అక్కడ ఒకడు ఉన్నాడన్న విషయం నాకు అప్పుడే తెలిసింది. మన సీతారామన్ సార్కి చెప్పి నా లీవ్ గురించి సిఇఓ సాబ్ దగ్గర మళ్ళీ మాట్లాడమంటారా? ఊళ్ళో ఉన్న సమస్య గురించి మీకే. హలో మణేనా, మణేనా, ఇప్పుడు దాకా లైన్ దొరకడం మన అదృష్టం. ఏయ్ బకాడి, భగవంతుడా, అమ్మ తల్లి నన్ను కాపాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రాణాలతో వెళ్ళాలి. కొత్త లెటర్ రాకపోతే పాతది చదువుదాం. హరి, నువ్వు క్షేమమే అని తలుస్తాను. నాకు నిన్ను చూడాలని ఆశగా ఉంది బాబు. నా కోరిక నీతోనే కదా చెప్పగలను. ఎందుకు నువ్వేం బాధపడకో. అక్కడ నువ్వు పనిలో బిజీగా ఉంటావని నాకు బాగా తెలుసు. నేనిక్కడ చాలా బాగున్నాను. అప్పుడప్పుడు ఈ ఆయాసమే నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది. అయినా కూడా తను ఇక్కడ ఉన్నందువల్ల అప్పుడప్పుడు వెళ్ళి నాకు మందులు కొని తెస్తూనే ఉంది. నువ్వు సమయానికి భోంచేస్తున్నావా బాబు? ఎందుకంటే నీ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించు. నువ్వెక్కడున్నా బాగుండాలని తల్లిగా ఆ దేవుణ్ణి నేను వేడుకుంటున్నాను. హరీంద్రన్, హరి, నువ్వు ఎప్పుడు ఊరికొచ్చావు? 2 రోజులైందండి. బాగుండు బాబు. ఎన్ని రోజులు ఊర్లో ఉంటావు? ఇంకో 2 వారాలు ఉంటాను. గుడి ఉత్సవానికి వస్తావు కదూ? ఖచ్చితంగా. సరిపోయింది, నువ్వు ఇక్కడే ఉన్నావా? మరేం చెయ్యాలి, లోపలికొస్తే ఆచారో దోషం అంటారు, మెట్లన్నీ కడగాలంటారు, అందుకే. అరే, ఇందులో స్వీట్ లేదుగా. అర్చన చేసేటప్పుడు ఎవరైనా ప్రసాదం ఇస్తారా? సరే, నేను బయలుదేరుతాను, క్లాసుకి టైం అవుతోంది. నెల నెల మనీ ఆర్డర్ పంపించి చదివిస్తున్నారు కదా. ఒకవేళ నేను ఫెయిల్ అవుతే ఈ మిలిటరీ మ్యాన్కే కదా అవమానం. సర్లే, బయలుదేరు. నేను నీకు విషయం చెప్పనా? నిజంగా నువ్వెక్కడో దూరంగా పనిచేస్తున్నావు. ఏదో పక్కనే తాహిరా తను ఉండడం వల్ల నాకు కాస్త సాయంగా ఉన్నారు. రాత్రులు ఏ సమయమైనా సరే కొంచెం గట్టిగా పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. నువ్వు బాగుండాలి బాబు. సహీర్ వెళ్ళిపోయిన తర్వాత తన చదువు ఖర్చుల దగ్గర నుంచి అన్నింటికీ నువ్వేగా సాయం చేస్తున్నావు. అందుకే వాళ్ళు కాస్త సంతోషంగా ఉంటున్నారు. 5 పూటలు నమాజ్ చేస్తున్నప్పుడు ఆ కుటుంబం అంతా నిన్నే తలుచుకుంటుంది. ఆ ఒక్కటి నాకు చాలు. హరి, హరి, అమ్మా నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఇలా చూడు హరి, బాగా విను. సాయంత్రం ఒక్క బాటిల్ కొనిచ్చేసి నువ్వు తప్పించుకుందామని మాత్రం అనుకోకు. పొరా తాగుబోతా. ఏదేమైనా హరిగారు, ఓ మిలిటరీ అతనంటే ఎలా ఉండాలి? బాగా స్టైల్గా హెయిర్ కట్ చేసుకుని, క్లీన్ షేవ్ చేసుకుని, మీసం పెంచి, కండలతో హీరోలా కనిపించాలి. కానీ మిమ్మల్ని చూస్తే ఈ ఊళ్ళో వాళ్ళెవరు మిలిటరీ అతనంటే అస్సలు నమ్మరు. ఊళ్ళో ఉన్న వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు. నీకేం అనుమానం లేదుగా నా చిట్టి చిలకమ్మా. ఏ రోజుకైనా బార్డర్కి వెళ్ళి కాపలా కాయాలనుకున్నది ఎందుకో తెలుసా? ఇలా స్వతంత్రంగా తిరగడానికే. నువ్వు అన్నట్టు వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయితే ఇందాకన్నావే, క్లీన్ షేవ్ చేసుకుని ట్రిమ్గా ఐరన్ చేసిన బట్టలు వేసుకుని నిలబడచ్చు. అందువల్ల కనీసం అప్పటిదాకా ఇలా గెడ్డం పెంచుకుని అందగాడిలా ఉంటాను. అందంగా ఉంటే మాత్రం సరిపోదు. ఓ 4-5 ఫోటోలు తీసుకుని పెళ్ళిళ్ళ బ్రోకర్కి ఇవ్వండి. మీకు అవసరం ఉంటుంది. ఎందుకంటే నన్ను ఇంకెవరికో ఇచ్చి పెళ్లి చేయాలని మా ఇంట్లో పెద్దాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఇప్పుడు వేసిన జోక్ నాకు అస్సలు నచ్చలేదు. ఇదేమీ జోక్ కాదు, నేను మీకు చివరిగా వేసిన లెటర్లో రాశానుగా, మా ఇంట్లో నన్ను అడగకుండా వాళ్ళ ఇష్టానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకో తెలీదు మా నాన్నగారు నాతో కొద్ది రోజులుగా సరిగ్గా మాట్లాడడం లేదు. సాధ్యమైనంత త్వరగా మీ అమ్మగారిని తీసుకుని మా ఇంటికి రండి, వాళ్లతో మన పెళ్లి గురించి మాట్లాడండి. ఎందుకంటే నేను మా వాళ్ళని ఎదిరించి ఏమీ చేయలేను, అర్థం చేసుకోండి. అదంతా సరే, వాడు నా అక్క కొడుకే, అలా గనక చూస్తే లక్ష్మికి మేనమామే, అది సరే. కానీ ఈ విషయంలో మేనమామ స్థానం కంటే లక్ష్మికి తండ్రి స్థానంలో కదా ఆలోచించాలి. దీనికి నువ్వేమంటావు? అరే, అది పేరు మోసిన కుటుంబం, దుబాయ్లో బిజినెస్లున్నాయి, ఊర్లో చాలా స్థలాలు కొన్నాడు. ఇక్కడ జరిగే బిజినెస్ అది వేరే. మీరు ఏం చేయగలిగితే అది చేస్తే చాలన్నాడు, అంతకు మించి ఒక్క పైసా కూడా అక్కర్లేదట. ఎంత మంచి సంబంధం దొరికితే ఎవరు కాదనుకుంటారు చెప్పు. కానీ ఇక్కడేమిట్రా అంటే అనవసరమైన మాటలు తప్ప ఏం లాభం లేదు. అది కాకుండా మేనల్లుడు మిలిటరీలో పనిచేశాడు అనుకోవడమే కానీ అదిగాక వీడి దగ్గర ఏముంది? నాన్న ఆస్తి పంపకాలప్పుడు నా పేరు మీద రాసిన ఈ ఇంట్లోనే కదా ఇప్పుడు మీ ఇద్దరు ఉంటున్నారుగా. ఇంతవరకు ఆ లెక్కల గురించి నేనేమైనా అడిగానా? నేను అడగను కూడా. ఇక మీద ఈ పెళ్లి గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. ఎంతో ఆడంబరంగా కాకపోయినా నాకున్నదాంతోనే రమేష్ ఊరి నుంచి రాగానే ఈ పెళ్లి ఎలాగైనా జరిపిస్తాను. నీకెలాగూ లీవ్ దొరికేది లేదు, కానీ అత్త స్థానంలో నిలబడి అన్ని పనులు నువ్వే ముందుండి జరిపించాలి. సరే, నాకు పనులు ఉన్నాయి, నేను బయలుదేరతాను. నా కోసం అక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు. నువ్వు కూడా రావచ్చు, గుళ్ళో ప్రసాదం పెడతారు. కోచింగ్ సెంటర్ రేణు వాళ్ళ పిన్ని పని కోసం దుబాయ్కి వెళ్తోందట. తను ఏమందంటే శ్రావణ మాసం లక్ష్మికి పెళ్ళైన తర్వాత తనని కూడా దుబాయ్కి తీసుకెళ్తుందట. మనం ఎవరైనా అనుకున్నావా? చినికిపోయి డౌసర్ వేసుకుని అటు ఇటు గాలికి తిరిగిన మన రమేష్ దుబాయ్కి వెళ్ళి డబ్బు సంపాదించి వీడికే విల్లన్గా వస్తాడని. ఇక తర్వాత నేను ఇంకేం చేయగలను? ఇంకేం చేయటమా? తనని తీసుకెళ్లి ఏదైనా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకో, అంతే. అవునవును, ఏం జరిగినా తర్వాత చూసుకుందాం. హరి, నీకు లీవ్ ఎప్పుడురా? కరెక్ట్గా చెప్పాలంటే జూన్ జూలైలో ఒక 10 రోజులు లీవ్ దొరకచ్చు. అయితే వీడు చెప్పినట్టే చేయాలనుకుంటా. నువ్వు కూడా పద్ధతి ప్రకారం అమ్మని తీసుకెళ్ళి అతని దగ్గర అమ్మాయిని ఇమ్మని అడిగావు, కానీ అతను దానికి ఒప్పుకోలేదు. అప్పుడు మన ఇష్ట ప్రకారం చేద్దాం. రిజిస్టర్ ఆఫీస్కి అమ్మాయిని మేము తీసుకొస్తాం, నీకు సాక్షి సంతకాలు చేయడానికి మేము ముగ్గురం అక్కడ ఉంటాం. అదేలా అమ్మాయి తరపున ముగ్గురిని నువ్వు రెడీ చేయగలవా? ముగ్గురేంటి, 300 రెడీ చేస్తా. ఊళ్ళోంచి లెటర్ వచ్చి చాలా రోజులైంది కదరా. అక్కడ ఊళ్ళో ఆ మాధవ్ వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో ఏంటో. పాపం లక్ష్మి ఎలా అక్కడ మేనేజ్ చేస్తుందో. ఈ కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ లేని కాలంలో ఉన్నట్టుగా ఉంది. क्या बात है, ये गाना तो मेरा भी ऑल टाइम फेवरेट है। मोहम्मद रफी के इस गाने की फरमाइश की है हमारे इन फौजी दोस्तों ने। जिनका नाम है मेजर श्री राम, हवलदार जगजीत सिंह, हवलदार वीरेंद्र सिंह, सिपाही हाथी सिंह, लैंस नायक केवी रेड्डी और लैंस नायक हिलाल अहमद वानी। मुस्कुराना गजब हो गया, फूलों गिराने बहारों की मलका, तेरा मुस्कुराना गजब हो। आवाज बढ़ाओ भाई, अरे मोहम्मद रफी का गाना है, हम भी सुनेगा यार। अरे बढ़ाने को बोला तो तुम कम करता है, अरे बढ़ाओ यार। विन्नावा నేను చెప్పానుగా వాడు అదో టైప్ అని, వీడిని మొహమ్మద్ రఫీ ఒక భారతీయుడు, అతని పాట నువ్వు వినక్కర్లేదు. వీడికి అర్థం కాదే, హిందుస్తానీ హై వో రఫీ సాబ్, तुम्हारा क्या लगता है वो? अरे कला का आवाज कोई मुल्क का बॉर्डर का बंदिश में थोड़ी रहता है, वो तो हवा में होता है। कंजूसी मत करो यार, सुनो। कंजूस मी बाबू, नेनु कादुरा कुक्का, सारी नेनु कादु। పాట వింటూ ప్రశాంతంగా నిద్రపోదాం అనుకున్నావా? మొహమ్మద్ రఫీ పాటని వినడం కోసం వీడిరోజు నన్ను చంపేసేలా ఉన్నాడే. चुप क्यों है तो? बकड़ी कुछ ना दिख रहे उन रहा। अब दिखा बहादुरी तेरी। महारा ओए, क्या हो गया भाई, चिल्लाता क्यों है? और ये दुकान क्या लगाया तुमने? दुकान? ओए, ध्यान से देख, दुकान थोड़ी ना लगा के रखा है। LMG, AK-47, ग्रेनेड और ये वीटन्निटनी कलिपि वाड़िते नी गतेंटो आलोचिंचु। लड़ने का मूड में लगता है, ठीक है? एक मिनट रुको। ए, कहाँ जा रहा है? कहां भाग रहा है तू? एक मिनट। चलो, हमारा भी दुकान लग गया है, अभी क्या करने का है बोलो? इस सब की क्या जरूरत है? हाँ, बात ही तो करना है ना। अभी हमारे बीच कोई प्रॉब्लम तो है ही नहीं। कल रात ऐसा लग रहा था कि वॉर शुरू हो गया। वॉर शुरू होता तो तुम ऐसा दुकान लगा के थोड़ी खड़ा होता, तुम उधर गोली खा के पड़ा होता। गोली? यू आर फायरिंग सो मेनी बुलेट्स. My bunker, something happening. What I'm doing? What my mother doing? Huh? Oh, English. Hi, English. ఏంటి నైట్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఐ హ్యాపీ ఫైర్ అయ్యో ఫైనల్ రే నిన్న క్రికెట్ ఫైనల్ రా अरे मेरा तो ट्रांसिस्टर इसने खराब कर दिया क्या हुआ मैच का अरे कुत्ता पालेगा तो ट्रांजिस्टर का वही हाल होगा ना भाई हम कुत्ता भी नहीं रखता है ट्रांजिस्टर भी नहीं रखता है बेस को फोन किया वो लोग हमको बोला जीत गया अरे हुआ क्या अरे कोई पूछने का बात है और कौन जीतेगा पाकिस्तान जिंदाबाद पाकिस्तान गेलिचेसिंदा इरादे సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ వివిఎస్ లక్ష్మణ్ అనిల్ కుంబ్లే వీళ్ళందరూ ఒకేసారి రిటైర్ అయితే మనం ఎలా గెలుస్తాంరా ఛాన్సే లేదు ए, एक मिनट पाकिस्तान जीता था तूने फायरिंग हम पर क्यों किया अरे तुम्हारे पर थोड़ी फायरिंग किया हम आसमान पे फायरिंग किया पाकिस्तान जीत गया हम खुश हुआ फायरिंग किया अरे खुशी में फायरिंग क्यों करेगा यार देखो भाई हमारा इधर कोई पैदा होता है मरता है गम होता है खुशी होता है शादी होता है हम फायरिंग करता है ओए, सपना क्या देख रहा है तू कुछ नहीं तेरा शादी हो गया नहीं तो तू नहीं समझेगा रुक नाम क्या है तेरा मुशर्रफ मुशर्रफ जल्दी करो जल्दी चेन लगाओ उस तरफ से हेलो कंट्रोल रूम वहां से हाथ लगाओ रोजर सर सपोर्ट टीम को लेके जल्दी पहुंचो वहां आप एंड रिपोर्ट टू मी फास्ट आउट रोजर सर रोटी के जल्दी जाओ गेट इन फास्ट चलो 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 जल्दी करो जल्दी जाओ मूव फास्ट నాన్న నాకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు నేను లేచి కూడా నడవలేకపోతున్నాను ఎన్ని మందులు వేసుకుంటున్నావు పనిచేయడం లేదు ఎందుకో తెలియట్లేదు కొద్ది రోజులుగా నాకు నిన్ను చూడాలని ఆశగా ఉంది బాబు ఇది చెప్తే నీ మనసు ఎక్కడ బాధపడుతుందో అని చెప్పలేదు లక్ష్మికి పెళ్లి జరిగిపోయింది ఆ పెళ్లికి నేను వెళ్ళలేదు తన మొహం చూసే ధైర్యం నాకు లేదు అందుకనే బాబు వాళ్ళ నాన్న నాకు తోడబుట్టినవాడైనా కూడా మనం ఎవరిని తప్పు పట్టద్దు అంతా మన తలరాత అనుకుందాం మనం ఇంకేం చేయగలం దయచేసి నువ్వు లక్ష్మిని ఇక మర్చిపో क्या भाई, अब नमाजी को आग लगाता है क्या? कुछ ऐसा ही समझो। कुछ यादें जिन्हें भूलना चाहता हूं। एक कहावत है, खुशी दुगना होता है और गम आधा जब बांटा जाए। क्या हो गया आरी साहब? घर से कुछ खबर आया है। तुम्हारा अम्मी जान का तबीयत तो ठीक है ना भाई? हाँ हाँ, अम्मा तो ठीक है, लेकिन वो लक्ष्मी नहीं रही। क्या बोलता है यार? इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। लक्ष्मी तो ठीक था, उसका सेहत भी ठीक था, सब कुछ खैरियत था, तो फिर ये सब कैसा हो गया? अरे नहीं रही मतलब मेरे जिंदगी में नहीं रही। उसकी कहीं और शादी हो गई है। ओ, ये चिट्ठियां अभी मुझे गम के सिवा और क्या देंगी? भूलना तो पड़ेगा उसे। अरे हरी साहब फिक्र मत करो, आज जो तुमको ये कयामत लगता है ना, कल एक हंसी का बहाना बन जाएगा, जब तुम्हारा बीवी तुमको तुम्हारा ये लव स्टोरी का याद दिलाकर तुम्हारा टांग खींचेगा। वाह, एकदम बी ग्रेड पिक्चर का सी ग्रेड डायलॉग लग रहा है। और वैसे भी प्यार के बारे में तुम्हें क्या पता? तूने तो अपने बीवी का चेहरा पहली बार निकाह में देखा ना। निकाह के बाद मोहब्बत नहीं हो सकता है। ओ, दाने गुरचे मर्चपैनु, तुमको तो 4 बार ये मोहब्बत अलाउड है ना? ए, 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 बिना समझे मजहब का मजाक नहीं उड़ाना। हम सिर्फ 1 बार मोहब्बत किया, वो भी हमारा बीवी के साथ, वो भी निकाह के बाद, और आगे करने का कोई इरादा भी नहीं है। एक मिनट, ये देखता है, देखो हमारा तो ख्वाब में भी इसका अलावा कोई नहीं आता है। तू ख्वाब में ये बुर्खा देखता है क्या? अरे नहीं मेरा भाई, अब वो लड़की को देखता है जो ये पर्दे के पीछे है, जिसने सिर्फ हमसे प्यार किया, अपना सब कुछ हमको दे दिया, हमारा बच्चा का मां बना। प्यार के बारे में इससे ज्यादा जानने के लिए और क्या है? या? वाह, तू तो बड़ा फिलोसोफर निकला यार। बच्चे कितने हैं? अल्हम्दुलिल्लाह 2 बच्चे हैं। एक बेटी है, उसका नाम है अलविया, दूसरा बेटा है, उसका नाम है तुराब अब्बास, और इंशाल्लाह 6 महीना बाद एक नया मेहमान आने वाला है। अरे मुबारक हो यार, इसका मतलब अगले सर्दियों में। कौन से क्लास में है बच्चे? बेटा 2री में पढ़ता है। और बेटी? पिछला छुट्टी में बेटी को स्कूल में दाखिला दिलाने के लिए गया था, बहुत खुश थी वो। ये क्या, आप अपना लड़की का दाखिला कराना चाहता है? जी जनाब। आपको मालूम है यहाँ तालिबान का हुक्म चलता है, और वो इसकी इजाजत नहीं देते हैं। गोली मार देंगे आपकी इस लड़की को भी और मुझे भी। ऐसा कैसा गोली मार देगा? उसका बाप करा जे? हम पाकिस्तानी हुकूमत का तहत रहता है, ये तालिबान गोली मार देगा। आप तो फौजी हैं, 2-4 रोज में चले जाएंगे, लेकिन हमें यहीं जीना मरना है। चुपचाप अपनी इस लड़की को घर ले जाइए और घर का कामकाज सिखाइए। अब्बू मुझे स्कूल जाना है। हाँ बेटा। अस्सलाम वालेकुम। सलाम। यार, तो पाकिस्तान में लड़कियां स्कूल नहीं जाती क्या? नहीं, पाकिस्तान में तो काफी बड़ा बड़ा शहर में जाता है, लेकिन कुछ ऐसा जगह है जहाँ पे कुछ दिन का ठेकेदार लोग इस्लाम का कुछ तर्जुमा करता है अपने हिसाब से, और उनका नजर में लड़की लोग को तालीम नहीं मिलना चाहिए। तो उसे किसी शहर वाले स्कूल में भेज देना। अरे भाई, हमारा नाम मुशर्रफ खान है, परवेज मुशर्रफ नहीं। एक पाकिस्तानी सिपाही को ख्वाब भी बजट में देखना पड़ता है। ऐसा आजाद ख्याल का स्कूल में जाने का हमारा हैसियत नहीं है। तू अपने फैमिली को हिंदुस्तान लेके आना, बच्चों की पढ़ाई यहीं करेंगे। अरे दूर का डोल सुहाना मेरा भाई, लेकिन हमारा एक ख्वाहिश है। हमारा नाना जान का कब्र है ना, वो उधर पंजाब में। हम चाहते हैं कि एक बार हमारा अमी जान को उधर जियारत के लिए लेके जाऊं, इंशाल्लाह। अरे तू फिक्र मत कर, अम्मी जान को लेके वाघा बॉर्डर पर आ जाना, हम ले जाएंगे तुम्हें नाना के कब्र तक। और वैसे भी पंजाब के बाद आंध्रा आ जाना, 2 हफ्ते मेरे गांव में। क्या बोलता है? मेरे गांव काकीनाडा में आज तक किसी ने एक पाकिस्तानी को नहीं देखा। मेगा स्टार बन जाएगा तू। यार एक बात बताओ, तुम ये तुम्हारे हाथ में तो ये पकड़ता है क्या? ये माउथ ऑर्गन ये तुम खाली पकड़ के रखता है कि वो शोले का अमिताभ बच्चन का जैसा बजा तभी है। सुनाऊं क्या? अरे नेकी और पूछ पूछ मेरा भाई, बिस्मिल्लाह। హృదయం కరిగి కన్నీరా మారిపోయి స్నేహం చిగురించెనోయి। आज भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की शपथ समारोह के दौरान श्री नरेंद्र मोदी जी और पाकिस्तान के प्रधानमंत्री श्री नवाज शरीफ के बीच 21 सेकंड का हस्तदान रहा, यानी 21 सेकंड का हैंडशेक रहा। तो क्या ये ऐसा संकेत दे रहा है कि पुरानी दुश्मनी अब भुलाकर ये एक नई दोस्ती की तरफ बढ़ रहे हैं? ओए, नाम क्या है भाभी का? हनारा। अच्छा है। मेरी प्यारी हन्नारा, सलाम अलैकुम। हम यहाँ खैरियत से है और उम्मीद करता है कि तुम सब भी अल्लाह का फजल करम से खैरियत से होगा। पहले यहाँ पे बहुत अकेलापन महसूस होता था, लेकिन अभी हमको हमारा दुश्मन में एक दोस्त मिल गया है। हमारा सामने वाला पिकेट का हिंदुस्तानी फौजी और हमारा बीच एक अजीब रिश्ता हो गया है। रमज़ान में वो हमारा साथ रोज़ा रखता था, हमारे लिए इफ्तारी का इंतज़ाम करता था। पता नहीं लोग हम लोगों को दुश्मन क्यों बोलता है। उसने हमको हिंदुस्तान आने का दावत दिया है। छुट्टियों में इंशाल्लाह हम सब हिंदुस्तान चलेगा। क्या लिखा है बेटी, सब ठीक है ना? सब खैरियत अम्मी जान। उन्होंने वो हिंदुस्तानी फौजी और उनकी दोस्ती के बारे में लिखा है। अच्छा लगता है उन दोनों की दोस्ती के बारे में सुनकर। मुशर्रफ, अरे तू मर गया क्या? बकाड़ी, हाँ मैगज़ीन तीसरा। आप देख सकते हैं कि हमारे आर्मी चीफ यहाँ पहुँच चुके हैं। उन्हीं के पीछे आ रहे हैं हमारे राज्य रक्षा मंत्री। अगर सुरक्षा की बात की जाए तो आप देख सकते हैं कि यहाँ पर हमेशा की तरह काफी अच्छी सिक्योरिटी का इंतजाम किया गया है और लोगों को इतनी परेशानी होती है, अच्छा लगता पर है। फिर भी यहाँ आज भीड़ की कोई कमी नहीं है। तना सिपाही ऐसा वीराना में अपना मुल्क का परचम लहरा के उसको अकीदत पेश करता है, अच्छा लगता है। वतन परस्ती का इससे बेहतर मिसाल और क्या होगा? वीड मनल एगताली चेस्तुन्नाडु क्यों? तेरे मुल्क में नहीं होता क्या रिपब्लिक डे वगैरह? होता है। पब्लिक डे 23 मार्च, इंडिपेंडेंस डे 14 अगस्त होता है। एंड फाइनली हमारे रुक रुक एक मिनट। अब हमारे राष्ट्रपति పోయిన సంవత్సరం కూడా ఇదే కదా చెప్పారు, సంబోధిత करेंगे। क्या इंडिपेंडेंस डे यार, असली इंडिपेंडेंस तब मिलेगा जब मेरी और तेरी जरूरत इधर नहीं पड़ेगी और तेरे मुल्क से मेरे मुल्क में जिहाद के नाम पे ये जो गुजर रहे हैं ना, वो जब रुकेंगे तब मिलेगा असली इंडिपेंडेंस, तुझे भी और हमें भी। और ये पाकिस्तान से रुको रुको अभी तक जो तुमने कहा हमने सहा, लेकिन हमारा मुल्क के खिलाफ कोई बोलेगा ना हम नहीं सहेगा। वतन परस्ती का जज्बा जो तुम्हारा दिल में है वो हमारा दिल में भी है, समझा ना। वतन क्या? वतन परस्ती, वो क्या बोलता है तुम, देशभक्ति। ओ वतन परस्ती, देशभक्ति। 17 साल का था हमारा छोटा भाई, जब ही वो जिसका बारे में तुम जिक्र कर रहा था ना, जो लोग किसी मुल्क का नहीं होता वो लोग उसको श्रीनगर ले गया। घर में किसी को कानो कान खबर नहीं हुआ। पेशावर जब ही वापस आया तो मैयत बनकर 11 गोली था जिस्म में, 11 गोली तुम्हारा फौज का। अमी को जब ही मालूम पड़ा तो मैया देखने से इनकार कर दिया। एक आंसू नहीं निकला उसका आंख से। बोला कि जो लोग ऐसा हरकत करता है वो लोग ऐसा ही अंजाम का हकदार होता है। छोड़ो यार, और एक बात सुन लो मेरा भाई, आज हम तुमसे वादा करता है कि ये पोस्ट से हमारा मुल्क से तुम्हारा मुल्क में कोई नहीं घुसेगा जब तक ये मुशर्रफ जिंदा है, इंशाल्लाह। ओए, पक्का वादा? हैप्पी रिपब्लिक डे। तू जिंदा है कि नहीं? अबे! QRT closing in. Sir, मैं దగ్గరికి వచ్చేసాం. Good. Move fast. अबे तू अगर जिंदा है और इस बंकर के अंदर बैठकर मेरे मरने का तमाशा देख रहा है ना, तो अल्लाह से दुआ मांग ले कि मैं जिंदा ना बचूं। क्योंकि अगर मैं वापस आया, तेरे खुदा की कसम तू नहीं बचेगा। गद्दार है तू। रे निपने आई पोइंद्रा वाघा बॉर्डर की रारा, मैं खुद मारूंगा तुझे। చాలా కష్టంగా ఉందిరా. ఇక ఒంటరిగా నేను పోరాడగలనా అని తెలియడం లేదు. ఏం జరిగినా సరే ప్రాణాలతో వాళ్ళ చేతికి నేను చిక్కను. నువ్వు పరిగెత్తాలి బేస్ క్యాంప్ దాకా, ఎక్కడ ఆగకూడదు. ఈ హవల్దార్ హరీంద్రన్ ప్రాణాలతో ఉన్నంత వరకు పికెట్ 43 మీదుగా ఏ ఒక్కరిని భారత గడప మీద అడుగు పెట్టనివ్వను. घुटने पर बैठ, घुटने पर बैठ। तो साहब जी जन्नत मिल जाएगा, और अगर छोड़ दिया तो पूरी कश्मीर में पटाखे फोड़ देंगे हम। ना जान तेरी ना जन्नत तेरा। माफी मांगना था तुझे। हला जैसे ने प्राणाल तो वदले से वाणी। अबे कितने उम्र का है तू? नी वयस एंतरा? 17 18 रे निन्नु और कहीं है तो आ जाना, आ जाना। Connect to base. Connect to base. Sitharaman sir. Okay. Picket 43 से हरी बोल रहा हूँ. सीओ साहब से बात कराओ. Get सीओ साहब on the line. ठीक नहीं जिंदा हूँ. सीओ साहब से बात करवा दो अभी. I'll keep you posted sir. Thanks. Sir Hari online. Yes Hari. Well done. हाँ करें अंत मंजर ना रह. जय हिंद सर वाले उन्नारो नाकु तेलिदु कानी इप्पुडु प्राणालतो एवरु लेरु अनिपिस्तुंदी सर आई हैव ए रिक्वेस्ट मन बंकर के आपोजिट लो उन्न पाकिस्तान बंकर लो उन्न रेंजर मुशरफ की एमैंदो नाकु तेलियाली ओकवेळ आयन बतिके उंटे स्पृह तप्पि पडु उंडाली सर सर मीरु एलागैना पाकिस्तान एंबसीकी काल चेसी वाळ्ळ बेस कैंप नुंची रेस्क्यू टीम नि रम्मनाली प्लीज सर व्हाट नीकेमन्ना पिच्चि पट्टिंदा నీకు ఎదురుగా ఉన్న బంకర్లో ఉన్నవాడు ఒక పాకిస్తాన్ రేంజర్ వాడికి ఏమైనా పట్టించుకోకు నువ్వు నీ పనేంటో చూసుకో అది కాదు హరి వాళ్ళ సోల్జర్ కి ఏమైతే మనకేంటి వై షుడ్ యు బి బాదర్డ్ వీలైనంత త్వరగా నువ్వు బేస్కొచ్చేయ్ సార్ అది నేను మీకు చెప్తే అర్థం కాదు సార్ అరగంటకు ఒకసారి సపోర్ట్ ఫైర్ ఇచ్చిన రేంజర్ ముష్రఫ్ బంకర్ నుంచి ఓ గంట నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్ ఒకవేళ ఆయన బతికే ఉంటే ఆయన ఇక్కడ ఒంటరిగా వదిలేసి నేను రాను సార్ హరి యు ఆర్ బీయింగ్ ఫూలిష్ ఇలా చూడు హరి yellow sea తర్వాత మన జవాన్లైనా కూడా మనం ఏమీ చేయలేం వి ఆర్ బౌండ్ బై ద జెనీవా కన్వెన్షన్ ముషరఫ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ బై ద పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకంటూ బోల్డ్ అన్ని చట్టాలు ఉన్నాయి డామ్ ఇట్ యు ఆర్ లూజింగ్ బ్లడ్ ముషరఫ్ కాదు యు ఆర్ మై కన్సర్న్ సార్ మీరు చెప్పే కన్వెన్షన్ గానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ గానీ ఏది నాకు అవసరం లేదు ముషరఫ్ నా మిత్రుడు సార్ ఒకవేళ మీ వల్ల కాదని మీరు పట్టుపడితే ఐ విల్ క్రాస్ ది yellow sea ఆయన బంకర్కి వెళ్ళి ఆయనకి ఏమైందో నేను డైరెక్ట్ గా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది హరి యు ఆర్ డిసోబేయింగ్ అ డైరెక్ట్ ఆర్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ నిన్ను ఉల్లంఘించి తిరిగి వచ్చినా కూడా నీకు ఇవ్వబోయేది గ్యాలంటరీ అవార్డు కాదు ఖచ్చితంగా కోర్ట్ మార్షలే ఇస్తారు గంటన్నర సేపటి నుంచి నా మరణాన్ని నా కళ్ళ ముందు చూశాను సార్ దాని ముందు కోర్ట్ మార్షల్ పెద్ద విషయం కాదు నిర్ణయం తీసుకోవాల్సింది మీరే సార్ ప్లీజ్ ఓవర్ అండ్ అవుట్ సార్ డామ్ ఇట్ గెట్ మీ జియోసి ఆన్లైన్ ముషరఫ్ कुछ तो बोल आवाज तो दो इधर माटलाड़ रहा अरे मर मत जाना तू मर मत जाना Sir, it's you who taught me that the country you serve comes first, the men you command second, and your own self the last. And that's exactly what I've done. Sir, as you know, Hari is right now doing his duty for our country. And for me, as his commanding officer, it is my duty to uphold his interest. And sir, in the bargain, if I have to face any consequences, I'll stand up right and face it for my man. So please inform the Pak Embassy and ask them to save their man. Sir, please. देखिए, मैं प्राइम मिनिस्टर ऑफिस से बोल रहा हूं। पाकिस्तानी एम्बेसडर से बात कराइए राइट अवे। हेलो हेलो, सीओ साहब को लाइन पे लाओ। ओए, हुआ क्या उसको? जनाब, अरे कुछ तो बोलना। जनाब, हम मुशर्रफ को बचा नहीं पाए, बहुत खून बह चुका था। हमारे आने से पहले ही वो मर गया साहब। मुशर्रफ? మోసం చేశాడు. ముషర్రఫ్ ముషర్రఫ్ ముషర్రఫ్, అరే జల్దీ आओ, अरे ऑक्सीजन लाओ जल्दी। अल्लाह का शुक्र है, అన్నా ఏంటి హరి పికెట్ పాడి తిరిగి నువ్వే హీరో అయిపోయావు హ్యాపీగా ఉన్నావు సంతోషంగా ఊరు వెళ్ళు 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 ఓ లీవ్కి వెళ్తున్నావా అందుకే హ్యాపీగా ఉన్నావు రాజు కాకినాడ అది సరే పోయిన 24వ తారీఖు వచ్చిన లెటరు ఇప్పుడు అందింది నువ్వు అడిగింది నేను ఖచ్చితంగా తీసుకొస్తాను రాజు ప్రియమైన హరికి నీతో మాట్లాడాలనుకున్నాను కుదరలేదు అందుకనే నేను ఈ లెటర్ రాస్తున్నాను పోయి నెల 20వ తేదీన మీ అమ్మ చనిపోయింది నీకోసం చాలాసార్లు ట్రై చేశాను నువ్వు హాస్పిటల్లో ఉన్నావన్న విషయం నాకు తెలిసిందే అమ్మ చనిపోయే సమయంలో నేను తన దగ్గరే ఉన్నాను నువ్వు చేయవలసిన కార్యక్రమాలన్నీ ఒక కొడుకు స్థానంలో ఉండి అన్నీ నేనే చేశాను అమ్మ నాతో చెప్పిన చివరి మాట ఏమిటో తెలుసా తను చనిపోయేటప్పుడు నువ్వు తన పక్కనే ఉండాలని కోరుకుంది ఆమె చనిపోయేటప్పుడు తన 2 కళ్ళు గుమ్మం వైపే చూస్తూ ఉన్నాయి నువ్వెప్పుడు వస్తావా అని ఈ లెటర్ నీకు చేరేసరికి తప్పకుండా ఆలస్యం అవుతుంది ఏది ఏమైనా సరే నువ్వు ఖచ్చితంగా వస్తావు కదూ నువ్వు నన్నెంతో భయపెట్టేశావు టు బీ ఫ్రాంక్ నేను నిన్ను చాలా అండర్ఎస్టిమేట్ చేశాను ఇప్పుడు కోర్ కమాండర్ నీకోసం స్పెషల్గా రికమెండ్ చేశారు ఒక శౌర్య చక్ర కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ ఇదిగో నీకు సిక్ లీవ్ కాకుండా ఐ స్పెషల్లీ శాంక్షన్ 2 months లీవ్ 2 నెలలు ఊరెళ్ళి అక్కడున్న వాళ్ళతో సంతోషంగా గడుపు యూ వుడ్ డిజర్వ్ దిస్ బ్రేక్ నాకు ఈ లీవ్ అక్కర్లేదు సార్ వాట్ వాట్ హ్యాపెండ్ 2 వారాల క్రితం మా అమ్మ చనిపోయారు సార్ ఈ విషయం చెప్పడానికి బేస్కి కాల్ చేశారు నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను ఆ పరిస్థితిలో నేను రాలేనన్న విషయం తెలిసి అక్కడ ఉన్న వాళ్ళు దహన కార్యక్రమాలు చేశారు లెటర్ చదివిన తర్వాతే నాకు విషయం తెలిసింది ఐఎమ్ రియలీ వెరీ సారీ హరి మై హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్ అందుకని నువ్వు లీవ్ తీసుకుని వెళ్లకుండా ఉంటావా ఊళ్ళో నీ చుట్టాలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారుగా ఊళ్ళో నాకు చుట్టాలంటూ ఎవరు లేరు అమ్మ మాత్రమే ఉండేది ఇప్పుడు తను కూడా వెళ్ళిపోయింది కదా సార్ నేను పని చేస్తాను నేను కమాండర్తో మాట్లాడి ఇమీడియట్గా నిన్ను ఏదైనా పీస్ టైం పోస్టింగ్కి ట్రాన్స్ఫర్ చేయమంటాను హిమాచల్లో కానీ ఇంకెక్కడైనా కానీ నువ్వు అక్కడుంటే యూ కెన్ సెటిల్ డౌన్ అండ్ బీ అవే ఫ్రమ్ యాక్షన్ ఫర్ అ వైల్ అది వద్దు సార్ వీలైతే మళ్ళీ అక్కడికే పంపించండి మళ్ళీ అక్కడికే అంటే ఎక్కడికి నన్ను మళ్ళీ పికెట్ 43కి పంపించండి ఒక కమాండింగ్ ఆఫీసర్ ఒక జవాన్ ముందు ప్రోటోకాల్ చేయడం ఇదే మొదటిసారి నిన్ను చూసి గర్వపడుతున్నాను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ Harindran Nair reporting to picket 43, sir. ఇన్ని రోజులు ఏం చేసావా? నేను లేకుండా నెల రోజుల పాటు ఏం చేసావు? రా, ఎన్నో విషయాలు చెప్పాలి. అమ్మ ఇప్పుడు మనతో లేరురా. రాజుకి దుబాయ్లో ఉద్యోగం దొరికింది, అందువల్ల ఇప్పుడు ఊరికెళ్ళి కలవడానికి ఎవరు లేరు. ఇంకో విషయం, నాకు శౌర్య చక్ర అవార్డు ఇవ్వబోతున్నారు. డాగ్స్కి అలాంటి ఆప్షన్ లేదనుకుంటా, ఉండుంటే ఖచ్చితంగా నీకు ఒకటి దొరికేది, డౌటే లేదు. నిజం చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు చేసే పనులని మేము చేయలేం కదా, నువ్విచ్చే కంపెనీ కూడా ఎవరు ఇవ్వలేరు. నన్ను నమ్ము. ఇంతకీ ముష్రఫ్కి ఏమై ఉంటుంది? బాగానే ఉండుంటాడులే, పాపో బాబో పుట్టుంటారు, వాడికి ట్రీట్మెంట్ జరుగుంటుంది. ఇప్పుడు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. సరేరా, మనం మన పనిని చూద్దాం. ఆకలేస్తుందా? తన తల్లి చనిపోయిన దుఃఖాన్ని కూడా ఓ రెండు చుక్కల కన్నీరు కార్చి నా మాతృదేశమే ముఖ్యమని ముందడుగు వేసేవారు హవల్దార్ హరీంద్రన్ వంటి సైనికులు. మన కోసం ఈ పర్వతాల్లో పోరాడేవారు. ఏ క్షణమైనా ఒక బాంబు పేలితే చనిపోతామన్న భయంతో కూడిన బ్రతుకు వీరి బ్రతుకు. మీరు భయపడద్దు, ఒక్కసారి గట్టిగా పిలిస్తే చాలు, ఈ భారతదేశాన్ని కాపాడడానికి పరిగెత్తుకుంటూ వస్తాం. నేటికి జై హింద్.